బీనే న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లాలోని బాలుడిని దత్తత పేరుతో అమ్మ చూపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరం నిజంపేటకు చెందిన పందుల సాయి స్వప్న 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారికి 2022 డిసెంబర్లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన నెల రోజులకే తండ్రి సాయి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బాబు, నాయనమ్మ నా కొడుకు చనిపోయాడు, నా మనుమడిని నా కొడుకును చూసుకొని పెంచుకుంటాను అని స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త పాకలపాటి శేషగిరిరావు సమక్షంలో బలవంతంగా దత్తత కొప్పించారు. 10 రోజులు గడవక ముందే మళ్ళీ మీ అత్త బాబును వేరే వారికి దత్తతీసింది, వచ్చి సంతకం పెట్టిపో అని కార్పొరేటర్ భర్త పాకల పాటి శేషగిరిరావు బాబు తల్లి స్వప్నకు చెప్పడంతో మా అత్త బాబును పెంచుకుంటానని చెప్పి వేరే వాళ్లకు దత్తత ఇవ్వటం ఏంటని ప్రశ్నించడంతో స్వప్నను బెదిరింపులకు గురి చేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి బాబును ICDS అధికారుల సమక్షంలో తల్లి స్వప్నకు అప్పచెప్పారు. ఇతరులకు ఒకటి తీసుకుని ఇతరులు అమ్మ శేషగిరి గారి సమక్షంలో మా అత్తయ్య వచ్చి నన్ను పిలిపించి అక్కడికి నా బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్, దత్తత అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది సార్. తీసుకెళ్ళిన వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, వచ్చి సంతకం పెట్టమని చెప్పండి అని చెప్పి చెప్పింది సార్. అయితే శేషగిరి అంకు నన్ను పిలిపించారు. శేషగిరి అంకు నన్ను పిలిపించి మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటుంది, నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి అన్నారు సార్. నేను మా అత్త సాదుకుంటా అంటే ఇచ్చా, నేను వేరే వాళ్ళకంటే నేను ఇవ్వకూడదును, నేను వేరే వాళ్ళకి ఇవ్వను, నా బాబు నాకే కావాలి, నా బాబుని తీసుకొచ్చి నాకు చూపియండి అని చెప్పి నేను అడిగాను సార్. 15 రోజుల నుంచి శేషగిరి అంకుల్ దగ్గరికి వెళ్తూనే ఉన్నా సార్. నేను శేషగిరి 42వ డివిజన్ సార్, శేషగిరి. నేను 15 రోజుల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా సార్ శేషగిరి అంకుల్ దగ్గరికి. శేషగిరి అంకులు మీ అత్త దగ్గరే ఉండం మా బాబు అని చెప్తున్నారు సార్. చూపియండి సార్, చూపియండి అంకుల్ నాకు మా బాబు ఎక్కడుండు అని అంటే కూడా చూపించట్లేదు సార్ నాకు. నువ్వు సంతకం పెట్టాలి, నువ్వు సంతకం పెట్టు బాబుకి అని చెప్పి, బాబుని ఇస్తారంతా సంతకం పెట్టా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్ శేషగిరి అంకులు. వాళ్ళతో పాటు మా ఆడబిడ్డ అమల, రామ్ బాబు వాళ్ళిద్దరు కూడా నన్ను బెదిరిస్తున్నారు సార్ సంతకం పెట్టమని. శేషగిరి అంకులు ఆధార్ కార్డు తీసుకొని రా, సంతకం పెట్టు నువ్వు అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్. నాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. నా బాబుని చూపించమంటే చూపించట్లేదు సార్. 15 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ నా బాబుని చూపించట్లేదు. నువ్వు ఎక్కడి పోతావు పో, ఏం చేసుకుంటావో చేసుకోపో, మీ బాబుని ఏమియో నువ్వు సంతకం పెట్టమంటే పెట్టట్లేదు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్. మా ఆయన చనిపోయినాక 2,19,000 జియో ఆఫీస్ నుంచి వచ్చినాయి సార్. ఆ డబ్బులు కూడా మా అత్తే దగ్గర పెట్టుకుంది. నా తాడు ఉంగరం ఆ రెండు కూడా మా అత్తే తీసుకుంది. నా తాడు ఉంగరం ఆ 2,19,000 ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అవి నేను ఇయ్యను అని చెప్పి నా మనవని నేను సాదుకుంటా అని చెప్పి తీసుకోపోయింది సార్. అట్లా అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తతిస్తానా అని చెప్పి అన్నా సార్. కానీ మా అత్త వేరే వాళ్ళకి అమ్ముకుంది సార్ బాబుని, 5 లక్షలకు అమ్ముకుంది సార్ మా అత్త బాబుని. ఇప్పుడు ఎక్కడుండో చూపిమంటే నా బాబు నాకు చూపించట్లేదు సార్. మీరు తీసుకొచ్చి నా బాబు నాకు ఒప్ప చెప్పండి. నా పేరు పందుల స్వప్న. నేను 2021 డిసెంబర్ 7వ తారీఖు మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. 2022 డిసెంబర్ 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. 2022 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు నవంబర్. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు.
మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు ఈయని సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్ శేషగిరి కార్పొరేటర్ భర్త. 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంటే వేరే వాళ్ళకి నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరు అని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగాను సార్. అంటే నీ బాబు మీ అత్తకాడే ఉండు అంటున్నాను సార్, అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నా నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెడుదురా అని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. నీ సంతకం పెట్టను అని అంటే నువ్వు ఎందుకు పెట్టవు సంతకం, నువ్వు ఎట్లట్లా పెట్టవో చూసుకుంటావు, నీ ఆడి పోతావో పో, నీ 219000 ఇయ్యం, నీ తాడు ఉంగరం కూడా ఇయ్యం, మేము ఏయి ఇయ్యం మాకు ఏయి తెలియదు, పో నువ్వు ఆడికి పోతావు పో, నీ దిక్కున్న కాడు చెప్పుకో, ఆడపోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకులు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళందరూ నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు సార్. నేను 15 రోజులు అయింది సార్ నా బాబునిచ్చి, నేను 15 రోజుల నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నా బాబుని నాకు ఇప్పియండి అంకులు అని తిరుగుతుంటే 15 రోజుల నుంచి నా బాబుని చూపించట్లేడు, ఎక్కడున్నాడన్నా చెప్పట్లేదు సార్. కానీ మా అత్త మాత్రం నా బాబు నమ్ముకుంది సార్, 5 లక్షలకు అమ్ముకుంది సార్, నా బాబు లేడు సార్. అది సిసిఎస్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చా సార్, ఆ సార్ వాళ్ళు అడిగారు మా అత్తయ్య ఫోన్ చేసి బాబు ఎక్కడుండమ్మా అని, అంటే మా చుట్టాల వాళ్ళకి ఇచ్చా అని చెప్పింది సార్. అంటే ఎవరు ఆయన పేరు ఏం పేరు అంటే చిన్న అని చెప్పింది. మరి ఆయన ఫోన్ నెంబర్ ఉందా అని అంటే ఆయన ఫోన్ నెంబర్ లేదంటే ఫోన్ నెంబర్ లేదు, నువ్వు బాబుని ఎట్లా ఇచ్చావని సార్ వాళ్ళు అడిగారు సార్. అంటే ఏమంటే ఫోన్ కట్ చేసింది సార్, ఏం చెప్పకుండా నా బాబు ఎక్కడుందో తెలియదు సార్, నా బాబుని మాత్రం నాకు ఇప్పించండి సార్, మీరు నా బాబు నాకు కావాలి.